నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా స్కై ఇస్ ది లిమిట్ అవకాశాల ఆకాశమే హద్దు మీరు ఏది కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది మీరు పోతా ఉంటారు ఒక రోడ్డు ఒక గుంత ఉంటుంది ఆ గుంత ఒక ఫోటో తీసి ఒక మంచి టైటిల్ పెట్టి అక్కడి నుంచి క్రియేటివ్ గా ఒక వీడియో కొడితే రెండు నిమిషాల్లో కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది అది మీకుండే శక్తి మీ ఊర్లో ఒక ప్రాజెక్ట్ తెలుగుదేశం పార్టీ పరిగెత్తించి ఈరోజు పడకేసింది ఆ పడకేసిన ప్రాజెక్ట్ ని ఒక ఫోటో తీసి చుట్టుపక్కల ఉండే కంపసిట్లు మొలిచిపోయి ఉంటాయి కూడా ఒకసారి తీసేసి అక్కడ ఎక్కడెక్కడ బూజు పట్టుంటే ఆ బూజు కూడా ఒకసారి తీసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ బూజు పోవడమే కాదు ఈ ప్రాజెక్ట్ పరిగెత్తించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పగలిగితే ప్రజా చైతన్యం వస్తుంది ఆ విషయమే నేను కోరుకుంటున్నాను నిన్న నేను వెళ్ళాను నేను మైనారిటీ సోదరులు ఏదైతే నిన్న హజ్ యాత్రకి వెళ్ళారు హజ్ యాత్రకి వెళ్ళినప్పుడు నేను వచ్చి వాళ్ళని పరామర్శించి ఎందుకంటే వాళ్ళు అల్లాహకు ఆత్మ బంధువులుగా ఆత్మీయులుగా ఆయన వాళ్ళని పిలిచారు కాబట్టి వాళ్ళ యొక్క అతిథిగా వీళ్ళు వెళ్తున్నారు ఆ సందర్భంలో అల్లాహకు అతిథులుగా వెళ్ళే వ్యక్తులను నేను కలిసి నేను కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను అక్కడికి వెళ్ళాను నేను వెళ్తానంటే నా టైంకే ముఖ్యమంత్రి నేను కూడా వస్తానని నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి అక్కడికి వెళ్తాడు సభ్యత సంస్కారం ఉంటే ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం ఇస్తే ఆ నాయకుడు ప్రోగ్రాం పూర్తయినాక నువ్వు వెళ్ళాలి అంటే అధికారం నీకుందని నీ అధికారులు బెదిరిస్తే నేను అనుకున్నా దాన్ని కూడా కాంట్రవర్సీ ఇచ్చుకునే అవసరం లేదని తర్వాత నేను వెళ్ళా నేను వెళితే వాళ్ళు ఒకటి ఏమంటారు అడిగారు సార్ మీరు వచ్చారు చాలా సంతోషం మీరు హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టారు ఈరోజు ఇక్కడ హాజ్ హౌస్ లేదు మేమంతా ఇక్కడ ఉన్నాం మీరు వస్తానే హాజ్ హౌస్ కట్టండి కడతామని ఒక్కసారి అనౌన్స్ చేయమంటే నేను అక్కడికక్కడే అనౌన్స్ చేశా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇదే మీరు కొట్టాలి హాజ్ హౌస్ కి ఇక్కడ 145 కోట్ల రూపాయలతో శాంక్షన్ వేసి ఫౌండేషన్ వేసాం అది కట్టుంటే ఈరోజు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ నంబూర్లో మామూలుగా మదర్సాలో పెట్టే పరిస్థితి అవసరం లేకుండా ఉండేది అలాంటి ఒక హాజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అదే మీరు అడగాలి అరే నువ్వు ఒక్క రాజధాని కాదయ్యా ఒక్క దీన్ని చేయలేకపోయావు నువ్వు హజ్ హౌస్ కట్టలేకపోయావు ఫౌండేషన్ దాన్ని పూర్తి చేయలేకపోయావు మళ్ళా నువ్వు ఫౌండేషన్ వేస్తావు అన్యాయంగా జరిగాయి ఈ మధ్య కాలంలో దాన్ని ఎగతాళి చేయాలి మీరు ఇది కూడా పెట్టి మళ్ళా ఫౌండేషన్ అయిపోనాయి వేసావు కదా భోగాపురానికి ఫౌండేషన్ వేసావు కదా మూడు సార్లు కడప స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసావు కదా లేకపోతే ఇక్కడ మచిలీపట్నం పోర్టుకి ఫౌండేషన్ వేసావు కదా కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎంత ఎఫెక్టివ్గా మీరు తీసుకుపోగలిగితే అంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్తాయి ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మంత్రులు ఉన్నారు మీరు చూస్తూ ఉంటారు తెల్లవారితో అయితే నిద్ర లేస్తానే 11 గంటలకు పలాని మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ దీన్ని అంతా కవర్ చేయండి సాక్షి నుంచి ఒక నోటు ఆ నోటు వీళ్ళు బైహాట్ చేసుకుంటారు ఇక్కడ పెసవాళ్ళు దొరికొచ్చి దాన్ని తూచ తప్పకుండా చదివేస్తారు వీళ్ళకు ఒరిజినాలిటీ లేదు అలాంటి మంత్రులు తయారయ్యారు దాంట్లో ఒక సగం నన్ను తిట్టడం ఇంకొక సగం మనం ఏమీ చేయలేదని చెప్పడం నేను ఏం చేశానో ఏమి చేయలేదో హైదరాబాద్ సిటీ చూస్తే పోలవరం అడిగితే అమరావతి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది పరిగెత్తించాం అమరావతిని హైదరాబాద్కు దీటుగా ఇంకొక మహానగరాన్ని కట్టాలని ఆధునిక నగరం కట్టాలని ఆ రోజు హైదరాబాద్ ఎట్లయితే పరిగెత్తించామో అదే విధంగా అమరావతిని కడితే
పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ ఒక సిటీ, సైబరాబాద్ సిటీ యాడ్ చేసి మూడు నగరాలుగా హైదరాబాద్ తయారు చేశాం. అమరావతిని గుంటూరు విజయవాడ ఉంది, రాష్ట్రానికి సమదూరంలో ఉంది, ఇక్కడ కృష్ణా నది ఉంది, ప్రపంచంలో నగరాలన్నీ వచ్చింది నదీ తీరానే వచ్చాయి, లేకుంటే సముద్ర తీరాన్నే వచ్చాయి. అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని కట్టాలని ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఏం చేశారు మీరు? చరిత్ర, అమరావతి చరిత్ర తిరగా రాశాం. అమరావతి పేరెత్తగానే స్వర్గం జ్ఞాపకం వస్తుంది, దేవతల యొక్క రాజధాని గుర్తు వస్తుంది. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి నాకు బుద్ధెట్ట వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు, 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, తొందరలో పోతున్నావు. పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి టకామని ఆరిపోతుంది, అదే జరగబోతుంది ఇప్పుడు. కాబట్టి మీకేమి డౌట్ అవసరం లేదు, మళ్ళా అమరావతి మనం చేస్తాం. ఎట్టుందంటే ఈరోజు మీరు ఒకసారి వీళ్ళ మంత్రులు చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైపోయారు. కాంట్రాక్టర్లు, అక్రమ మైనింగ్, మొత్తం ఎక్కడ మైనింగ్ ఉంటే అక్కడ కొట్టేసి ఆయన మైనింగ్ మంత్రి. పంచాయతీరాజ్ మంచి వ్యాపారాలు చేసేవాడు, కాంట్రాక్టులు చేసుకున్నవాడు పంచాయతీరాజ్ మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఊళ్ళో ఆయన నియోజకవర్గంలో ఒక పిల్ల కాలవ దవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, గొప్ప నాయకుడు. నియోజకవర్గంలో 10 ఇళ్ళు కట్టలేని వాడు హౌసింగ్ మినిస్టర్, 10 ఇండ్లు నీ టెన్యూర్లో 10 ఇండ్లు కట్టి ఈ 10 ఇండ్లు నేను పూర్తి చేశారంటే దానికైనా మెచ్చుకోవచ్చు, కానీ అది కూడా కట్టిన వాళ్ళు ఇలాంటి మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ కథ చెప్పబోయంటే కోడిగుడ్డు కథ చెప్తాడు. ఆయన ఇండస్ట్రీస్కే మంత్రి, అలాంటి మంత్రి ఇంకొక ఆయన. ఇంకో కావని మీరు చూస్తే ఎలాంటి మంత్రులు ఉన్నారంటే కోర్టులు జగన్కి మేలు జరగాలని వివేకానంద రెడ్డి మద్ర కేసులో గొడ్డలి వేటలు ఈయనకి తప్పించాలని, బాబాయ్ హత్య కేసులు తప్పించాలని పూజలు చేస్తారు దేవాలయ మంత్రి. ఏం మంత్రిరా నువ్వు? ఎవరయ్యా? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? దేవుడు డబ్బులు ఎందుకు ఇచ్చారు? భక్తులు ఇచ్చారు. ఏ భక్తులు ఇచ్చారు? హిందూ భక్తులు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఈ దేవాలయం ద్వారా హిందువులకు న్యాయం జరగాలని హిందువులు ఇస్తారు, ముస్లిములకు న్యాయం జరగాలని ఏదైతే ముస్లిం సోదరు కూడా డొనేట్ చేస్తారు, క్రిస్టియానిటీకి న్యాయం జరగాలని క్రిస్టియన్ మిషనరీస్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలాంటి డబ్బులు తీసుకెళ్ళి చెప్పులు కూడా తీయకుండా హోమానికి పోయే వ్యక్తికి నువ్వు ఎన్ని చేస్తావా? సాంప్రదాయాలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నా. ఎస్, సెంటిమెంట్ ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. ప్రతి ఒక్క మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క జాతికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నీకు ఇష్టం ఉంటే ఆ సాంప్రదాయాలు గౌరవించాలి, కానీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నత భావ మన ఆశయాలను కానీ మన వ్యవస్థను కానీ దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే అది మంచిది కాదని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి. ఇదే పని, నిద్ర లేస్తే ఏది తాకట్టు పెట్టాలని కడాన రైతు బజారు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి ఈయన, పెద్ద మంత్రి. ఇలాంటి వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకొక ఆయన
మొత్తం పిల్లల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి విద్యామంత్రి ఏంటయ్యా వీళ్ళు ఇలాంటి మంత్రులందర్ని మీకు ఎంత మ్యాటర్ ఉందో చూసుకోండి ఇంకా ఫుల్ మ్యాటర్ ఉంది ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆట గ్రౌండ్ ఇస్ ఫ్రీ ఫర్ యు కాబట్టి నేను అందుకే అంటున్నా మిమ్మల్ని అందర్ని ఈ రోజు మీరు ఎంత మీ బ్యాండ్విడ్త్ పెంచుకుంటే మీ క్రియేటివిటీ పెంచితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఆఫ్ జోకర్స్ ఏమీ మీకు అనుమానం అవసరం లేదు ఇంకో పక్క పైశాచిక ఆనందం సమాజాన్ని అతలాకుతలం చేసి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు ఇవన్నీ కూడా మీరు మన్నన్న ఒకటే కోరుతున్నా ఇలాంటివన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని నా ఆశ మీ మీద 9 నెలలే ఉంది ఎన్నికలు సిద్ధంగాండి అన్ని అస్త్రాలు రెడీ చేయండి ప్రతి ఒక్క వ్యక్తిని ఈవెన్ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి విజయం ఒకటే కోరుతున్నా పార్టీకి మీరు ప్రచార సారథులుగా ఉండాలి ఒక మెసేజ్ ఇస్తే ట్విట్టర్ లో ట్రెండింగ్ జరగాలంటే ట్రెండింగ్ జరగడంగా అదిరిపోవాలి ఎక్కడికక్కడ మళ్ళా చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఒక ఇష్యూ జరిగితే మళ్ళా నేనో పార్టీనో మీకు ఆదేశాలు ఇవ్వాల్సిన పని లేదు మీరు ఇమేజ్ క్రియేటివిటీ పెట్టి అక్కడి నుంచి కొట్టేయాలి నిన్న మీరు చూశారు ఏమొచ్చింది అవినాష్ రెడ్డిది మొన్నెప్పుడో అరెస్ట్ చేశారంట అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇచ్చేశారంట అలాంటి వచ్చినప్పుడు 10 మందికి తెలియజేయడం మీ బాధ్యత ఎందుకు ఆ రోజు రహస్యంగా పెట్టారు ఎందుకు ఈ రోజు అనౌన్స్ చేశారు కోర్టుకు పోయారు కాబట్టి ఈ రోజు మీరు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు అది వీడు చేసే తప్పుడు పనులు చేసి నోరుందని ఆంబోతుల మారిగా మాట్లాడితే భయపడిపోతామనుకుంటున్నారు కానీ ఆంబోతుల్ని పట్టుకొని ఆంబోతుల్ని బంధించి ఉరి బాగా తాళ్ళు కట్టి కంట్రోల్ చేసి ఊరంతా తిప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేగాని నోరుందని అరిస్తే నోరు బారేసుకుంటే అబద్ధాన్ని 10 సార్లు వాస్తవాలు చెప్పిన చెప్తే ఇప్పుడు అంటున్నాడు రాబోయేది పేదలకి పెత్తందారులకి పోరాటం అంట నేనన్నా పేదలకు పెత్తందారులకు కాదు ఇది క్యాస్ట్ వార్ కాదు క్యాష్ వార్ దోపిడీదారులకి పేదవాళ్ళకి జరిగే పోరాటం ఏదంటే ప్రజల ఆస్తుల్ని సంపదని దోచుకున్న దోపిడీదారుల దగ్గర నుంచి ఆ క్యాష్ అంతా కలెక్ట్ చేసి మళ్ళా పేదవాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే యుద్ధం ఆ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తాం అందుకనే మాట చెప్పాను పూర్ టు రిచ్ డబ్బుల కొరత లేదు సంపద కొదువ లేదు కానీ ఆ సంపద కొంతమంది దొంగలు దొంగిలిచ్చారు ఇష్టానుసారంగా దోచుకున్నారు ఆ దోపిడీదారుల పట్ల నిజమైన పోలీసులుగా ఉంటాం నకిలీ పోలీసులు కాదు ఇప్పుడు అంత నకిలీ పోలీసులు వాళ్ళు చేసే పనంతా వాస్తవంగా చేయలేకపోతున్నారు మనసును చంపుకొని పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేసి పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమం చేద్దాం దీనికి కూడా మీరు సిద్ధంగా మనం కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా సిద్ధమా మీరు అడుగుతున్నా అరే రెడీ అరే రెడీ పోరాటానికి సిద్ధం 2024 యుద్ధానికి సిద్ధం ఎప్పుడు యుద్ధం జరిగినా రెడీగా ఉన్నారు కురుక్షేత్రంలో విజయం మంది కౌరవుల వద తప్పదు మళ్ళీ అసెంబ్లీని గౌరవ సభ చేద్దామా లేదా రాష్ట్రాన్ని కాపాడదామా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా ఆ శక్తి నీకుందా లేదా